మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. భావంచాల మొక్కలను అందరూ చూసే ఉంటారు, కానీ ఈ మొక్కల గురించి చాలామందికి తెలియదు. ఈ మొక్క యొక్క గింజలు ఆయుర్వేదంలో మరియు భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడతారు. ఈ మొక్క గురించి మరియు గింజల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కను భావంచాల మొక్క అని తెలుగులో పిలుస్తారు. అదేవిధంగా వీటి గింజలను భావంచాల గింజలు లేదా భావంచి గింజలు లేదా భావంచి విత్తనాలు లేదా కాలగింజలు అంటారు. ఈ మొక్కలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా కనిపిస్తాయి. పంట పొలాల్లో బీడుభూముల్లో మొలుస్తాయి, పంటగా కూడా సాగు చేస్తారు. ఈ మొక్క పుష్పించే మొక్కలలో ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం సోరాలియా కోరియలైఫోలియా అంటారు. ఇంగ్లీష్లో బాప్చి సీడ్స్ అంటారు. ఈ మొక్క ఆకులను, గింజలను, వేర్లను మరియు పువ్వులను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు. వీటి విత్తనాలను సేకరించి పేస్ట్లా చేసి మొలలపై అప్లై చేస్తుంటే తగ్గిపోతాయి. పచ్చకామెర్ల వ్యాధిలో భావంచాల గింజలను సేకరించి దంచి చూర్ణం చేయాలి. ఈ చూర్ణం 250 గ్రాములు తీసుకొని దీనికి 10 ml అటిక మామిడి వేరు రసం కలిపి తీసుకోవాలి. బొల్లి కుష్ఠురోగానికి ఈ మొక్క అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. భావంచాల గింజల పొడిని అల్లం రసంలో కలిపి బొల్లికి, కుష్ఠురోగానికి అప్లై చేస్తుంటే తగ్గిపోతాయి. లేదా భావంచాల గింజల చూర్ణం చిటికెడు అంటే 2 వేళ్లకు వచ్చినంత తీసుకొని స్పూన్ తేనెలో కలిపి ప్రతిరోజు పరగడుపున సేవించాలి. లేదా భావంచాల గింజల పొడిని గోమూత్రంతో నూరి బొల్లిపై లేపనం చేస్తుంటే బొల్లి వ్యాధి తగ్గిపోతుంది. ఇలా లేపనం చేస్తుంటే చర్మం క్రమంగా సహజ కాంతిని పుంజుకుంటుంది. కుష్ఠురోగి రోజులో ఎండలో ఎక్కువ సమయం ఉంటూ పాలతో ఆహారం తింటూ అదేవిధంగా వేడినీటిలో భావంచాల గింజల చూర్ణాన్ని చిటికెడు వేసి సేవిస్తుంటే 2 నెలల్లో కుష్ఠివ్యాధి తగ్గిపోతుంది. ఎగ్జిమా, చర్మ వ్యాధులు మరియు సోరియాసిస్ వంటి వాటికి భావంచాల గింజల పొడిలో కొబ్బరి నూనె కలిపి పైపోతగా పైన అప్లై చేస్తుంటే అన్ని చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఆస్తమా మరియు శ్వాస సమస్యలు ఉంటే వీటి విత్తనాలను పొడుము చేసి 250 మిల్లీగ్రాముల పొడుములో అల్లం రసం తేనె కలిపి తీసుకుంటే ఆస్తమా మరియు శ్వాస సమస్యలు తగ్గుతాయి. మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే వీటి గింజల చూర్ణం 1/2 స్పూన్ గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి సేవిస్తే సరిపోతుంది. ఈ విధంగా తాగటం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో ఉండే మలినాలను, కొలెస్ట్రాల్ను తీసివేసి అన్ని అవయవాలకు రక్త ప్రవాహం జరిగేలా చేస్తుంది. చెవుడు తగ్గాలంటే నేలతాటి చూర్ణం మరియు భావంచాల గింజల చూర్ణం కలిపి సేవించాలి. కురుపులు ఉన్నచోట భావంచాల గింజల పొడిని వేడిపాలతో నూరి పైన లేపనం చేస్తుంటే తగ్గిపోతాయి. ఈ మొక్క వేరుతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత రోగాలు పోతాయి, దంతాలు గట్టిగా మారతాయి. అంతేకాదు దీని వేరును విరిగిన ఎముకలు అతుక్కోవటానికి ఉపయోగిస్తారు. వీటి గింజల నుండి నూనె తీస్తారు. ఈ నూనెను బట్టతలపై అప్లై చేస్తే తిరిగి వెంట్రుకలు వస్తాయి. ఈ ఆయిల్ కొంచెం ఖరీదుగా ఉంటుంది. అదేవిధంగా జుట్టు ఒత్తుగా పెరగటానికి మరియు చర్మ వ్యాధులకు ఈ ఆయిల్ను వాడతారు. రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోతే ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే రక్త సరఫరా అవుతుంది. బోదకాల వ్యాధిలో దీని ఆయిల్ను పైన ఔషధంగా అప్లై చేస్తారు. ఈ ఆయిల్ను ఎముకలు అతుక్కోవటానికి లేపనం చేస్తారు. ఈ మొక్కను చైనీయులు కిడ్నీల ఆరోగ్యానికి మరియు జ్వరాన్ని తగ్గించటానికి ఔషధంగా విరివిగా వాడతారు. అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ మొక్కను గుర్తించటం ముఖ్యం. వీటి గింజలు ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ మొక్కను గుర్తించటంలో, వాడటంలో మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో చేయటం చాలా మంచిది. అదేవిధంగా మీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి నిపుణుల సలహా తీసుకుని వాడటం మంచిది. వీటి విత్తనాలను మరియు ఆయిల్ను మోతాదు ప్రకారమే వాడాలి. అధిక మొత్తంలో వాడకూడదు. అధిక మోతాదులో వాడితే వాంతులు, విరోచనాలు అవుతాయి. ఈ ఆయిల్ను వాడేటప్పుడు మీకు పడకపోతే వాడటం ఆపేసి అక్కడ నెయ్యిని అప్లై చేయండి. దీని విత్తనాల పొడిని 4 గ్రాముల కంటే అధికంగా లోనికి తీసుకోకూడదు. ఈ విధంగా అనేక వ్యాధులను నయం చేయటానికి భావంచాల గింజలను ఆయుర్వేదంలో వాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.